ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండేళ్లు పూర్తి పై హమాస్ చేసిన దాడితో మరో మొదలైంది ఏ రెండు ప్రపంచాన్ని రెండు ముక్కలు చేయగా ఇప్పుడు మరో రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదానికి తెరలేచింది దక్షిణ అమెరికా ఖండ ఉత్తర భాగాన్ని ఉన్న చిన్న దేశం గయానా ఇప్పుడు పొరుగు దేశం వెనుజులతో యుద్ధ భయాన్ని ఎదుర్కొంటోంది ఇందుకు కారణం ఆర్థిక సంక్షోభాలను కూరుకుపోయిన వెనిజులా తమ దేశ సరహద్దులకు ఆనుకున్న గయానాలోని ఎసెక్విబో ప్రాంతంపై కన్నయడమే దశాబ్దాలుగా ప్రాంతం తమది అని వాదిస్తున్న వెనిజులా ఇప్పుడు ఏకంగా గయానాపై యుద్ధానికి సన్నద్ధమైంది తమ దేశాలు ఏకంగా రిఫరెండం నిర్వహించి మరి దేశ ప్రజల్లో జాతీయ భావనను రెచ్చగొట్టింది ఎస్ఎక్విబోను విఫల ప్రయోగం చేసైనా సరే స్వాధీనం చేసుకోవాలనుకున్న ప్రయత్నాల్లో నిమగ్నమైంది ఇంతకాలం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కొనసాగుతున్న వివాదాన్ని యుద్ధం వైపు తీసుకురావడానికి కారణం గయాలలోని ఎసెక్విబో ప్రాంతం చమురు నిల్వలు సమృద్ధిగా కలిగి ఉండడమే రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ జరిపిన అన్వేషణలు పదకొండు బిలియన్ బ్యారర్ల చమురు నిల్వలు బయటపడ్డాయి ప్రపంచంలో భారీ చమురు నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఎసక్విబో కూడా ఒకటి వాటిని వెలికి తీస్తే రోజుకు ఒక మిలియన్ బ్యారర్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది అదే జరిగితే ఆ దేశ భవిష్యత్తు ముఖ చిత్రమే మారిపోతుంది ఇన్నాళ్లుగా ప్రాంతం తమది అంటూ వాదిస్తూ వస్తున్న వెనుజుల్లాకు ఈ సమాచారం మరింత ఆశని పెంచింది ఎసక్విబోను స్వాధీనం చేసుకుంటే తమ దేశ ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించడమే కాదు అభివృద్ధిని పరుగులు తీయించవచ్చు అని ఆ దేశాధ్యక్షుడు మధుర భావిస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఈ క్రమంలోనే గయానా మన దేశం వైపు సాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది ఇండియా ప్లీజ్ హెల్ప్ మీరే మాకు దిక్కు యుద్ధం అంటూ వస్తే మా తరపున నిలవాలి అని ప్రాధాయపడింది ఇంతకి ఎసక్యూబో ఎవరిది అనే విషయం గురించి చూద్దాం గయానా దేశపు మొత్తం భూభాగంలో సగం కంటే ఎక్కువగా ఉండే ప్రాంతం ఎసక్యూబో ఇంకా చెప్పాలి అంటే ఆ దేశంలో మూడవంత భూభాగం కలిగిన ఎసక్విబోలో అపారమైన చమురు నిక్షేపాలు ఉన్నాయి గయానాలో ఈ ప్రాంతాన్ని అక్కడ ఎసక్విబో నది వెనజుల నుంచి వేరు చేస్తుంది ఈ ప్రాంతానికి వెనజులాతో పాటు బ్రెజిల్ దేశం సరిహద్దులు కూడా కలిగి ఉంది వందేళ్లకు పైగా ఈ ప్రాంతం గయానాలోనే ఉంది ఇప్పటికీ గయానాలో అంతర్భాగంగానే కొనసాగుతోంది కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం తమది అంటూ వెనజులా వాదిస్తోంది వలస పాలకుల సమయంలో వెనుజులా ఎసక్విబో ప్రాంతాలను స్ట్రెయిన్ పరిపాలించిందని చారిత్రక కారణాలను చూపిస్తోంది రెండు ప్రాంతాలను స్పెయిన్ పాలించినంత మాత్రాన ఆ మీద ఎలా అవుతుంది అంటూ గయాన కూడా గట్టిగానే వాదిస్తోంది ప్రస్తుతం ఈ వివాదం అంతర్జాతీయ న్యాయస్థానంలో కొనసాగుతోంది అయితే ఇప్పటికే ద్రవ్యోల్బణంతో చితికిపోయిన వెనుజుల అక్కడ చమురు నిక్షేపాలపై కన్నేసింది ఎలాగనే ఎసక్యూబోను దురాక్రమణ చేసేందుకు పన్నాగం పన్నుతోంది అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న వివాదాన్ని అక్కడే తేల్చుకోకుండా ఎసక్యూబోను సైనిక శక్తితో ఆక్రమించుకునేందుకు పావులు కదుపుతోంది ఈ క్రమంలో వెనుజుల పాలకులు ఆ దేశంలో ఒక రెఫరెండం కూడా నిర్వహించారు ఎసక్విబో విబో తమది అంటున్న ప్రభుత్వ వాదనపై ప్రజాభిప్రాయాన్ని కోరింది ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడంపై కూడా ను ప్రస్తావించింది ప్రభుత్వ వాదనను సమర్థించాలని దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో ప్రజలను కోరారు అంతకుముందు ఎసక్విబోను ఆక్రమించుకుందా అంటూ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు దశకి వివిధ ప్రాంతాల్లో గయాను ఉపయోగించుకుంటున్న జలాలను సైతం అడ్డుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు కొద్ది రోజుల క్రితం నిర్వహించిన రెఫరం ఫలితాలను రెండు రోజుల క్రితం చేసింది ప్రజల్లో తొంభై ఐదు శాతం మంది ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని ఆదేశం తెలిపింది దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వెనజులలో రాజకీయ అనిశ్చితి నెలకొంది తనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రజల్లో జాతీయ భావన రెచ్చగొట్టి యుద్ధకాంక్షను రగిల్చేందుకు నికోలస్ మధురో ప్రయత్నిస్తున్నారు మరి ఎస్విబో తమదే అని చెప్పడం ద్వారా ఆదరణ పెరుగుతోంది చమురు సహజ వనరులు సమృద్ధిగా ఉన్నోను ఆక్రమించుకుని దేశ చరిత్రలు చిరస్థాయిగా నిలిచిపోవాలనే ప్రయత్నాలు బెనిజుల దేశ అధ్యక్షుడు నెకోలస్ మదురు యుద్ధానికి కాలుదవుతున్నారు అయితే ఇక్కడ గయానా మన దేశం చరణ్ కోరడం ఆసక్తికరంగా మారింది దానికి కారణాలు ఏంటన్నవి చూస్తే గయానాతో భారత్ కు దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి రెండు దేశాల్లో ప్రభుత్వాలు మారినా ద్వైపాక్షిక సంబంధాలు ఏ తేడా లేకుండా కొనసాగుతున్నాయి రెండు దేశాల మధ్య సాంస్కృతికంగాను దృఢమైన బంధం ఉంది ఆ దేశం మొత్తం జనాభా ఎనిమిది లక్షల ఉంటే అందులో మూడు పాయింట్ ఐదు లక్షల మంది భారత మూలాలు కలిగిన వారే ఉండడం విశేషం దేశాధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఉపాధ్యక్షుడు భరత్ జగదేవ్ కూడా భారత మూలాలు కలిగి ఉన్నారు వెనిజులాతో తలెత్తిన వివాద విషయంలో ఆ దేశాధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తమ వాదన అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వినిపిస్తూ వచ్చారు ఇప్పుడు వెనిజులా కవింపు చర్యలను ఎదుర్కొనేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు అయితే యుద్ధం అంటూ సంభవిస్తే అది ఇరు దేశాలకే కాదు ప్రపంచానికి కూడా నష్టం కలిగిస్తుంది చిన్న దేశమైన గయానా వెనుజులతో పోరాడి గెలవడం కూడా సాధ్యం కాదు అందుకే అగ్ర రాజ్యాలను ఆశ్రయించి ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేలా వెనజులపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు సరిగ్గా ఇక్కడే భారత్ కీలకంగా మారింది ప్రపంచంలో అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి మన అవసరాలు ఎనభై శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది ఇన్నాళ్లుగా చమురు కోసం మిడిల్ ఈస్ట్ దేశాలపైనే ఆధారపడుతూ వచ్చిన భారత్ ఈ మధ్య సరికొత్త భాగస్వాములను వెతుక్కునే ప్రయత్నాలు చేస్తోంది ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో రష్యాపై మిగతా ప్రపంచం అంతా ఆంక్షలు పెట్టి చమురు దిగుమతులను నిషేధించినప్పటికీ భారత్ వ్యూహాత్మకంగా ఆ దేశం నుంచి చవక ధరలకు చమురు కొనుగోలు చేసింది ఇదే తరహాలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ఎగుమతి చేసే దేశాలతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకుంటూ తమ దేశ చమురు అవసరాలను తీర్చుకోవాలని చూస్తోంది ఈ క్రమంలో గయానా ఇప్పుడు భారత్ తమ అవసరాలు తీర్చే సాధనంగా మారింది ఆ దేశంలో కనిపెట్టిన చమురు నిక్షేపాలను వెలికి తీసే క్రమంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది ఆ దేశం కూడా చమురు నిక్షేపాలను వెలికి తీసే విషయంలో భారత్ పెట్టుబడులను సహకారాన్ని కోరుతోంది ఆ దేశ ఉపాధ్యక్షుడు భరత్ జగదేవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమకు భారత పెట్టుబడులతో పాటు నైపుణ్యం కలిగిన భారతీయ ఇంజనీర్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు భారత సంతతికి చెందిన అధ్యక్ష ఉపాధ్యక్షులతో పాటు అక్కడి రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న భారత మూలాలు కలిగిన నేతలు భారత్ మెరుగైన బలమైన సంబంధాలు కోరుకుంటున్నారు భారత్ కూడా భారత మూలాలు కలిగిన ప్రజల పట్ల ప్రత్యేక దృష్టి పెడుతోంది ఆ దేశ అవసరాలు తీర్చే వస్తువులతో పాటు రక్షణ పరికరాలను కూడా భారత్ అందజేస్తోంది ఎస్ఎక్ ప్రాంతాల్లో గుర్తించిన చమురు నిక్షేపాల వెలికితీత ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన భారత్ కుల దుష్ట పన్నాగం విఘాతం కలిగిస్తోంది అందుకే గయానా ఈ యుద్ధ భయం విషయంలో అమృతతో పాటు భారతను కూడా ఆశ్రయించి యుద్ధం తలెత్తకుండా ఆపాలని కోరుతోంది చూశారుగా ఇది మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఐ న్యూస్